వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ అడ్డతీగల ఎంపీపి స్కూల్ చుట్టూ అక్రమ కట్టడాలతో డ్రైనేజ్ వాటర్ బయటకు వెళ్ళక లోపలే ఉండిపోవడంతో బాత్రూమ్స్ వంట సెక్షన్స్ ఒకే చోట ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు చైర్మన్ కరుణ, వైస్ చైర్మన్ రామకృష్ణలకు ఫిర్యాదు చేయగా గ్రామ పంచాయతీ సిబ్బందికి, మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మారేడు మిల్లిలో ఒక విద్యార్థిని అనారోగ్యంతో మరణించిందని, అటువంటి పరిస్థితి మా పిల్లలకు రాకూడదని వాపోతున్న ఎంపీపి స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు. అడతీల ఎంపీపి స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ సార్ నేను. నా పేరు కరుణ అండి. పాఠశాలలో వారం రోజుల నుంచి వేస్ట్ వాటర్ పోకుండా అక్రమ కట్టడాల వల్ల ఆగిపోయింది సార్ వాళ్ళు. భోజనాలు అక్కడేండి, పిల్లలు మరి మురుగునీరు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల మేము పంచాయతీ వాళ్ళకి అది మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. ఎవరు పట్టించుకోలేదండి. వారం రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, ఎవరైనా వస్తారేమో తీస్తారని. ఈ వాటర్ వెళ్లకుండా మురుగు నీరు వెనక్కి రావడం, మళ్ళీ అక్కడే వంటలు చేయడం, పిల్లలు భోజనాలు చేయడం చాలా ఇబ్బందిగా ఉంది సార్. దీన్ని మరి మీరు ఎవరైనా సీరియస్ గా తీసుకుని దీన్ని క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మారేడు మిల్లో ఇలాగే జరిగిందండి. అటువంటి పరిస్థితులు మా స్కూల్ కు వచ్చే రాకుండా ముందుగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎంపీపి స్కూల్లో పేరెంట్స్ మా పిల్లలు చదువుతున్నారండి. అందులో పేరెంట్స్ బాబు తల్లిని నేనండి. ఇందులో డ్రైనేజ్ సమస్య ఉందండి. దాని గురించి వారం రోజుల నుంచి కంప్లైంట్ ఇచ్చి ఎవరు స్పందించట్లేదు. పిల్లలు అక్కడే తినడం, అక్కడే వంట వండడం అన్ని చేస్తున్నారండి. రేపు పొద్దున్న పిల్లల అనారోగ్యంగా డ్రైనేజీ గురించి మేము కంప్లైంట్ అవ్వడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ గారు కంప్లైంట్ రాయించాము, అలాగే ఎండీ గారికి తెలియపరిచాము, ఎంఈఓ గారికి తెలియపరిచాము. వారం రోజులు బట్టి ఎవరు స్పందించట్లేదు. వెనకాల రాంబాబు గారు ఉన్నారండి, డ్రైనేజీ కప్పిడేశారు అంటే వాళ్ళ స్థలం అనేది, అది దారిని డ్రైనేజీ దారి, దాని గురించి ఎవరు స్పందించకపోవడం మేము స్పందించారని తెలియజేస్తున్నాం.